5 నిమిషం రావాలి. సార్ ప్లీజ్ సార్ చెప్పండి, అక్కడికి వెళ్ళనా? రండి సార్, నేను ఒక లోపల పెట్టా సార్. తోటరాజు గారు, మనం స్వర్ణఫల్ నర్సరీ వాడాము కదా, అది అంటే దీనిలో ఏ బిట్ వాడింది? ఈ బిట్ వాడింది, అది బిట్ ఇది కంట్రోల్ కంట్రోల్. ఇది ఏమో వాడినది 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 సార్. దీనిలో కూడా తేడా కనబడుతుంది కదా. ఇప్పుడు తేడా ఉన్నది. ఏం గుబురు గుబురు పిలకలు వస్తున్నాయి, నల్లగా ఉన్నది, అది ఇద్దరు ఎరుపు ఎరుపు పిలక తక్కువ ఉన్నది. ఇప్పుడు ఫర్టిలైజర్ అంటే నాటి ఎన్ని? 22 డేస్ అయింది. ఇది 22 23 ఫస్ట్కి నాటారు. ఫస్ట్ 22 అవుతుంది. 22. సో ఈరోజు మీరు దానిలో ఏమేమి ఎరువులు ఏమేమి వేస్తున్నారు? ఫస్ట్ ఏమో డిఏపి 1 బస్తా, 75 కిలో, 25 కిలో యూరియా. ఇప్పుడు ఫస్ట్ వేసారు? ఫస్ట్ వేసింది. ఓకే. రెండోసారి 50 కిలో బారాబత్తీసు. 50 అంటే ఈరోజు ఏమి వేస్తున్నారు? ఈరోజు బారాబత్తీసు 50 కిలోలు, 25 కిలో యూరియా. 25 కిలో. ఓకే. ఇప్పుడు దీనిలో మనము ఇక్కడ మీరు బారాబత్తి సోలా యూరియా కాంబినేషన్ వేస్తున్నారు. ఇక్కడ బారాబత్తి సోలా యూరియా కాంబినేషన్ తో స్వర్ణఫల్ 10 కేజీ కలిపి వేస్తున్నాం అండి. ఆల్రెడీ పని నడుస్తుంది, అదే పని నడుస్తుంది మన ఇంకా. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొకటి, 3 డేస్ తర్వాత అంటే ఇది అయిన 3 డేస్ తర్వాత స్వర్ణఫల్ ఫోలియా రిస్ప్రే కూడా చేసేది ఉంటుంది. అది ఒకటి చేసేది ఉంది మన బిట్ వరకు. మిగిలిన దానికి మీకు ఏమి ఇష్టం ఉంది అది చేయండి. ఓకేనా సార్? సరే సార్, థ్యాంక్ యూ. చేద్దాం. ఒకరోజు ముందు ఫోన్ చేస్తే ఎన్ని పుట్టినాయి, దీనిలో ఎన్ని పుట్టినాయి అవి చెక్ చేసుకోవాలి. కౌంటింగ్ చేసుకోవాలి. తర్వాత దాని డెవలప్మెంట్ ఎట్లా ఉంది? దీనిలో ఇది ఉండవు కానీ గారు, మనము ఇనిషియల్ నుంచి ఇక్కడ చేస్తున్నాం అంటే మా విజయశ్రీ వరి ప్యాకేజింగ్ ఉంది, దానికి మనం ఇక్కడ స్టార్ట్ చేసాం మీ దగ్గర. మీరు నార్మడికి కూడా రిజల్ట్ చూసారు? అదే నార్మడి మీరు ఇక్కడ వేసారు. నాటిన తర్వాత మనం ప్యాకేజింగ్ సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసాము, అంటే సాయిల్ అప్లికేషన్ చేసాము, తర్వాత స్వర్ణఫల్ స్ప్రే చేసాము, సైనిక్స్ జిఆర్ స్ప్రే చేసాము, తర్వాత చివరికి స్వర్ణఫల్ విజయం స్ప్రే కూడా చేసాము. అంటే దాదాపు ఆల్ స్టెప్స్ మనం ఫాలో చేసాము. మొత్తం 5 స్టెప్స్ ఉన్నాయి, మొత్తం ఫాలో చేసాము. మనము నాటిన 23/7కి సాయిల్ అప్లికేషన్ వేసామండి. స్వర్ణపల్ సాయిల్ అప్లికేషన్ 23/7కి వేసాము. నాటిన ఎన్ని రోజుల తర్వాత వేసాము అది? 25 రోజులు. 25 డేస్కి వేసాము. 25 డేస్కి. ఓకే. ఇంకా స్ప్రేస్ ఎప్పుడెప్పుడు చేసామని కొంచెం వివరంగా చెప్తారా మీరు? 28/7 స్వర్ణపల్ స్ప్రే చేసాము సార్. ఓన్లీ స్వర్ణపల్ స్ప్రే, ఓన్లీ స్వర్ణపల్ 250 గ్రామ్స్ స్ప్రే. అంటే స్వర్ణపల్ సాయిల్ వేసిన 4 డేస్ తర్వాత? 4 డేస్ తర్వాత స్ప్రే చేసాము. సెకండ్ థర్డ్ స్టెప్ సైనిక్స్ జిఆర్ ఎప్పుడు చేశారు? సైనిక్స్ జిఆర్ 14/8 ఆగస్ట్ 14 14 సైనిక్స్ జిఆర్ ఫైటోమైసిన్. అది రోగం కోసం మీరు ఏం చేస్తారు? సైనిక్స్ జిఆర్ డెవలప్మెంట్ పార్ట్ చెప్పండి మీరు. థర్డ్ స్టెప్ ఫైనల్ స్టెప్ ఎప్పుడు చేశారు? ఫైనల్ స్టెప్ వచ్చేసి 14/9 చేసాం సార్. 14/9 విజయం స్వర్ణఫల్ స్వర్ణఫల్ చేసేసారు. విజయం స్వర్ణఫల్ చేసాం సార్. మనము ఈ మొత్తము 3 స్టెప్స్ ఫాలో చేసామంటే సాయిల్తో పట్టుకుంటే 4 స్టెప్స్ నాటిన తర్వాత ఫాలో చేసాము. చేసిన తర్వాత ఆ రోజుకి ఈ రోజుకి మీకు ఏం మార్పులు కనబడుతున్నాయి? ఇంకొకటి ఏముందంటే మేము మధ్యలో 20 డేస్ తర్వాత షూటింగ్ చేసేది ఉండే 20 డేస్ తర్వాత వచ్చేది ఉండే సాయిల్ వేసిన తర్వాత మేము వచ్చాము కూడా, కానీ అన్ఫార్చునేట్లీ వర్షం పడి మనం ఆ ఫోటోషూట్ చేయలేకపోయాము ఆ రోజు. సో అది మిస్ అయిపోయింది. ఈరోజే కలుస్తున్నాం మనము. ఇక్కడ మీరు స్వర్ణఫల్ అంటే విజయశ్రీ వారి ప్యాకేజింగ్ వాడారు. ఇక్కడ ఏమో మీ పద్ధతి నుంచి వాడండి. కొంచెం కంట్రోల్ కనబడుతుంది షూట్ మీ ఆరే. ఈ పద్ధతి నుంచి చేశారు. ఇప్పుడు ఈ రోజుకి దానిలో ఈ విజయశ్రీ వారి ప్యాకేజింగ్ ఫాలో చేసిన దానిలో మీ సిస్టంలో మీకు ఏం మార్పులు కనబడినాయి? ఏం మార్పులు అంటే ఇంట్లో పిలక ఎక్కువ ఉన్నది. పిలకలు దేనికి దానికి ఒక 10 గంటల పిలకలు ఎక్కువ తక్కువ ఉన్నాయి ఒక గంటకు. మళ్ళీ ఆకు స్పష్టంగా మంచిగా ఉన్నది. ఆకు ఏ రోగం రాలేదు ఇప్పటిదాకా.
రోగం ఏం రాలేదు? రోగం ఏం రాలేదు. అచ్చా గింజలు ఎట్లా ఉన్నాయి? గింజలకు బరువు ఉన్నాయి, చీజ్ చూసినాయి గింజలు. తాళ్ళు ఏం వెళ్ళలేదు? తాళ్ళు తాళ్ళు పోలే ఊషా పోలేదు. మంచిగా ఉంది, మంచిగా ఉన్నాయి. మొత్తానికి మీకు ఎంత డిఫరెన్స్ కనబడుతుంది? మీరు పిల్లలు కూడా ఎంచారు కదా, ఒక్కొక్క పిల్లలు పిల్లలు ఎంచారు కదా, ఒక్కొక్క దానికి 7-8 10 దానికి వచ్చింది తేడా. వాడిన దాంట్లో ఎన్ని టిల్లర్స్ ఎక్కున్నాయి? వాడిన దాంట్లో ఎన్ని టిల్లర్స్? మనము ఒకటే వాడిన దాంట్లో 20-20 దాకా ఉన్నాయి, 20 నుంచి 30 దాకా ఉన్నాయి. ఒక్కొక్క 25 అయితే ఉన్నాయి. అలా 13-18 ఇట్లా 20 దాకా అంటే ఎక్కువ లేవు. 7-8 అంటే దాదాపు మీకు ఇక్కడ ఇక్కడ కంట్రోల్ చేసుకుంటే మీకు కంట్రోల్ దాని నుంచి ట్రీటెడ్ లో 25% వరకు తేడా వచ్చింది. డాక్టర్ సార్ మీరు చెప్పిన ప్రకారం చేపించామండి ఇక్కడ. సో దిస్ ఇస్ ద రిజల్ట్. అంటే ఆల్మోస్ట్ 25% డిఫరెన్స్ ఇస్ దేర్. మొత్తమే ట్రీటెడ్ దాంట్లో 678 వచ్చినాయి సార్, కంట్రోల్ దాంట్లో 489, 200 టిల్లర్స్. మరి అంటే ఎట్లా తీసుకున్నారు మీరు? 20 దుబ్బులు తీసుకున్నారు? ఎవరేజ్ దుబ్బులు తీసుకున్నాం, ఒక 25 అటు ఒక 25 ఇటు తీసుకుంటే. ఓకే, ట్రీటెడ్ దాంట్లో 678 వచ్చింది సార్, కంట్రోల్ దాంట్లో 489. 180 టిల్లర్స్ వేరు వేసింది సార్, ఒక 100. అదే సార్ చెప్పినట్లనే కదా, ఒక మీకు 7-8 డిఫరెన్స్ వచ్చింది. అదే అంతే, సేమ్ అంతే, ఒక గంట ఎవరేజ్ అదే, కరెక్ట్ ఉంది అది. సార్ ఇది మనం స్టార్ట్ చేసినప్పుడు మీరు చెప్పారు మాది సౌడ్ భూమి ఉంది. సౌడ్ భూమి. సో ఇప్పుడు సార్ కూడా చెప్తున్నారు, కొంచెం వివరంగా చెప్పండి మీరు. అంటే ఏమేమి మార్పులు మీరు అబ్జర్వేషన్ చేస్తారు? ఇళ్ళలో 25% 30% తేడా వచ్చింది, ఇది ఓకే, కానీ భూమిలో కూడా ఏమేమి మార్పులు వచ్చినాయి దాని తర్వాత, అది కూడా మీరు వివరంగా చెప్పండి. భూమిలో అంటే ఇప్పుడు గంట అప్పుడు వేసినాక చచ్చిపోతూ ఉండే స్టార్టింగ్ లో. జింకు వాడి నుంచి చచ్చిపోగలే, వేసింది వేసిన గురుగురు మంచిగా వెళ్ళింది. జింకాదు, సర్ణపాలు జింక, సర్ణపాలు. ఇంకా అది ఇంకోటి విజయము, శానెక్స్ ఇవి కొట్టిన నుంచి కవర్ అయిపోయింది. గుబ్బులు మంచిగా లేచేస్తుంది. రోగాలు అనే రాలేదు, రోగం వాడడం దానికి రోగం ఎక్కువ ఉంది, వాడడం దానికి రోగం తక్కువ. ఇక్కడ నుంచి చూస్తే ఈ ఫీల్డ్లో ఆ ఫీల్డ్లో హైట్ తేడా కూడా కనబడుతుంది.